అరకులోయలో ఎన్టీఆర్ గ్రౌండ్ సమీపంలో పోలీసులు వెహికల్ సోదా చేస్తుండగా వరిసకు చెందిన లారీలో 750 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై అరకు వ్యాలీ సీఐ పైడయ్య మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ ఎస్ఐ మరియు సీఐ సిబ్బంది పాల్గొన్నారు. ఆ లోడ్ అంతా కూడా చూడగా అందులో మొత్తం 25 గన్నీ బ్యాగ్స్లో ఒక్కొక్క బ్యాగ్లో 6 ప్యాకెట్స్ చొప్పున ఒక్కొక్కటి 5 కేజీలు చొప్పున మొత్తం 750 కేజీల గంజాయి ఆ స్వీట్ పొటాటో ఆ లోడ్లో ఇందులో కలిపేసి ఇది ఉంది. దీన్ని ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి అందులో ఉన్నటువంటి రాహుల్ కుమార్ మిశ్రా ఇతని బీహార్, అలాగే రాజేష్ పాస్వాన్ ఇతను కూడా బీహార్, అలాగే ఓనర్ సోను కుమార్ ఠాకూర్ ఇతను బీహార్లో ఉంటాడు. ఇతను అక్కడ ఉండి ఇక్కడ వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా పార్ట్నర్షిప్ మీద ఇక్కడ 15 లక్షలకు మండి ఒరిస్సాలో గంజాయి కొని దీన్ని ఒరిస్సా జార్ఖండ్లో జార్ఖండ్ అండ్ బీహార్లో అమ్మడానికి తీసుకెళ్తుండ్రు. ఇది సుమారుగా 75 లక్షల వరకు బహిరంగ మార్కెట్లో దీని యొక్క ధర పలుకుతుంది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం. అలాగే ఈ యొక్క సోను కుమార్ ఠాకూర్ కోసం మేము ఒక టీమ్గా వెళ్ళి అన్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.